సంబంధమైనటువంటి ఒక కార్యక్రమం చేయడం లేదు. క్రైస్తవత్వం అంటే క్రీస్తును కలిగి ఉండడం, ఈ జీవ సంబంధమైన విషయం. ఈ జీవ సంబంధమైన దానికి మన సంబంధమైనది పొలిగిలు ఎక్కువ కనబడతాయి, కానీ వేరు వేరు. ఒకవేళ దూరం నుంచి చూస్తే గాడిద గుర్రంలా కనబడవచ్చు, కానీ గాడిద గాడిదనే, గుర్రం గుర్రమే, రెండు వేరే వేరే జాతులు, కానీ ఒకటే జాతిగా కనబడు. మనమంతా మానవులం, అన్నీ దేవుని దగ్గర పోయినట్టే దేవుని కార్యక్రమాలు కనబడుతుంది, కానీ అన్ని కార్యక్రమాలు దేవునికి సంబంధమైనవి కావు. గాడిద కార్యక్రమం ఏంటంటే ఏదైతే మన సంబంధమైందో అది చూసి గాడిద కార్యక్రమం. ఎందుకంటే రిలీజియస్ రైట్స్, దాన్ని చేయదు అది చేయదు ఇది చేయదు అది చేయి. కానీ క్రీస్తు వచ్చినప్పుడు అది జీవ సంబంధమైంది, దానికి యొక్క కార్యక్రమాలతో పోతులేదు, దేవునితో పోతుందని మనం ఎప్పుడే చెప్పినప్పుడు మూడు విషయాలు చెప్పారు ఆయన. ఒకటి, నూతన జీవం వచ్చిందంట ప్రభు దగ్గర. రెండోది, నూతనమైనటువంటి ఉద్యమం వచ్చింది, నూతనమైనటువంటి ఏమంటే ఆరాధన. ఇవన్నీ మనం పొందుతున్నాం, అంటే ఎంత గొప్పతనం అయితే లూకా 22:20 తెలుసుకుందాం. అక్కడ నుంచి మన యొక్క వర్తమానంలో దేవుడు అంటే నడిపిస్తారు, ప్రభు నడిపి జీవంతో కూడిన విషయం అని చెప్పాను. ఇది కార్యక్రమంతో కూడిన జీవితం కాదు. ఇప్పుడు దానిలో ఏ విధంగా దేవుడు నన్ను కూడా మేము మనం కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన బోధన చేయాలో దేవుడు నేర్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. చూద్దాం, నడిపిస్తున్నాడు. కొన్ని విషయాలు చూద్దాం. 2 లూకా 20 అందరం చదువుకుంటున్నాం. ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము ఉన్న వాటిని కన్నవాటిని అన్నిటి గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రం చేయుచూ తిరిగి వెళ్ళింది. తాము విన్న వాటిని కన్నవాటిని వాళ్ళు చెప్పుచూ దేవుని మహిమపరచు వచ్చారంట. ఈ యొక్క షెపర్డ్స్, ఈ యొక్క గొర్రెల కాపర్లు సాధారణంగా చాలాసార్లు పరిచయపోయినప్పుడు వెళ్ళి చేసుకోవచ్చు. ఈరోజు పొద్దున ఎంతమంది బైబిల్ చదువుకున్నారండి అని అడిగితే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, నేను చదువుకోలేదండి, ఎందుకంటే నాకు చదువు రావు, అన్నం తిన్నావు అంటే అన్నం తిన్నాను, నేను పంపిస్తాం అంటే చాలా ఇష్టం, ఏ పప్పు బాగుంటుంది, కొంతమంది వేరే ఆన్ పప్పు చాలా బాగుంది, నేను కూడా అటువంటి పప్పు చేసుకోవాలని ఆశ లేదండి. అప్పుడు ఏం చేస్తాము, పోయి అడుగుతామండి కదండి, ఏం చేయాలా, నేర్చుకొచ్చి అదే పబ్లిక్లో చేసుకొని సంతోషం అంటే ఆశ ఉంది కాబట్టి పోయి అది నాకు చదువు రాదండి, పెట్టే తింటాను లేదు నాకు అని చెప్తానండి, పక్కడం మంచిది కావాలని నేర్చుకోవడం వస్తుంది. దేవుడి గురించి చూసుకోవడం ఏం చెప్తుంది అంటే నాకు చదువు రాదని చెప్తారు, అది అబద్ధం. కాబట్టి విషయం ఏంటంటే ప్రభు ఇక్కడ గొర్రెలు కాపాలని ఎంత చదువు ఉండొచ్చు, ఎంత చదువుకు ఉండొచ్చు, వాళ్ళకి ఏం చదువు, వాళ్ళు కాపలు అందరు పని చేసుకుంటే వాళ్ళు గొర్రెలు పట్టుకొని అది కూడా రాత్రి పూట అంటారు, వాళ్ళు రాత్రి పూట గొర్రెలు కాసుకుంటారు. అప్పుడు ఒక దూత ప్రత్యక్షమైంది, వాళ్ళు వెలుగు చూసినారు, దూత వచ్చి వాళ్ళతో వర్తమానం చెప్పినాడు. చూడండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారు చూడండి, అనుకుంటుంది అది ఏం చేశారు, 10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబో, కేవలం యూదులు కాదు, కేవలము హెల్లెనీయులు కాదు, అందరికీ లోకంలో ఉండే వాళ్ళందరికీ, లోకంలో ఈ పంచఖండంలో ఉండే వాళ్ళందరికీ ఒకటే సువార్తమానం. ప్రజలందరికీ కలుగు వర్తమానమే దేవదూత వచ్చి చెప్పినాడు. ఎవరితో చెప్పాడు, సదురానంతో చెప్పాడు. ఎందుకంటే మనం ఎవరు నాకు తెలియదని చెప్పకూడదు, నా చేత కాదని చెప్పకూడదు, నేను చదువుకోలేదని చెప్పకూడదు, దేవుడు నీతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నారు. అండ్ నో ఇంకా
దెన్ మీకు గ్రేట్ టైమ్స్ ఆఫ్ దట్ ఆల్ టు ఫారెంట్ పట్టుకుంటుంది దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ మీ కొరకు అంటే గొర్రెల కాపరికి ఇంకా ప్రజలందరికీ మనం పోయి దేవుడు పరిచయం చేసి బయట మనము సువార్త చెప్పేటప్పుడు మనసు చెప్పలేదు మీకంటే మాకు కాదు కానీ దేవుడు అక్కడ చెప్పడం లేదు దేవుడు అనేది ఎవరికి ప్రజలందరికీ ఎందుకంటే ప్రజలందరికీ రక్షణ మార్గం ఒకటే రక్షణ మార్గము ఒక మతమా క్రైస్తవ మతమా క్రైస్తవ మతంలో చాలా ఉన్నాయి అది మతంగా మనుషులు దాన్ని మార్చినారు కానీ దేవుడు ఇచ్చిన మతం కాదు దేవుడు ఏమి ఇచ్చాడండి మీ అందరు కలుగుబోవు ఏం రాసింది రక్షణ 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 అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి చూడండి అదే లూకా 2:26 అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకముందు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నది ఆత్మవశుడే అతని దేవాలయంలోకి వచ్చాను ఈయన పేరు సుమయోను ఈ సుమయోను దేవుడు ముందే చెప్పాడు ఏం చెప్పాడు క్రీస్తును చూడకముందు క్రీస్తు అంటే అర్థమేంటి అభిషక్తుడు అభిశప్తుడిని చూస్తే మనకు దరిద్ర ఉన్నాడు సరిగ్గా ఆయన పేరు నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటుంది యుద్ధులు పెడతారు కాబట్టి ఆయన పేరు చెప్తాను వాడు చెప్తాడు క్రీస్తు అంటే అభిశప్తుడు అంటే అర్థమైందంటే నూనె పోసాడు అంటే నూనె పోసి అభిశప్తుడా నా నేను పొద్దు నూనె పెట్టుకున్నాను అభిషేకున్నాను మరి నూనె పోసినప్పుడు ఆయన అభిషేకం చెప్పాడు దాదాపు చాలా మెట్టుంటారు వాడికి అట్లా వాళ్ళకి చదువుతుంది కానీ జ్ఞానం లేదు మరి ఈయన క్రీస్తులు చూడకముందు నువ్వు చనిపోవు సుమయోను చాలా వద్దు ఆయన కృతజ్ఞతతో ప్రార్థన చేశాడు యేసుప్రభు చేతులు తీసుకొని ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడండి ఈరోజు నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోలిచుచున్నావు సమాధానంతో నీ దాసుని ఎక్కడికి పోలిస్తున్నాడు ఎక్కడ పోలిస్తున్నాడు దేవుడు నేను చచ్చిపోబోతున్నాను అంటున్నాడు అంటే క్రీస్తుని చూసిన దాకా నువ్వు చచ్చిపోవాలని దేవుడు చెప్పాడు ఇప్పుడు క్రీస్తుని చూసినాడు ఆయన ఏం చెప్తున్నాడు నీ దాసుని సమాధానంతో పోని చూస్తున్నావు ఎవడన్నా వచ్చిన అదే సాయంత్రం వెళ్ళి రాత్రి నువ్వు చనిపోతావు అంటే నేను నవ్వుతానా అంటే నేను నవ్వుతానో నవ్వుతాను నన్ను అడగదండి కానీ సాధారణంగా మనుషులు అదే ఒక్క దినం నాకు గడువు ఎలా నేను ఇష్టం వచ్చిన పైసలు ఇస్తాను చూడండి ఒక ఆయన తిరిగిలాను ఒక ఆయన దేవుడు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక మందిరం కడతాం అక్కడ నవోత్పహరణ హైదరాబాద్లో ఉంది దాని మీద అది ఢంకా వాయించేది ఒకటి సట్టమైదాం ఉంది అక్కడ యుద్ధం జరిగిందంట పైన కూర్చొని ఆ దినం యుద్ధం చేసినప్పుడు ఒక ఢంకా వాయించారు దాని రణభేరి అంటే ఆ ఢంకా వాయిస్తుంటే యుద్ధంకి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది గుర్రాలు వైపుడు ఎగుతాయి సో ఆ దాని పడగొట్టి లేకుండా చేసి ఆ హిస్టారికల్ అది దానిలో బిర్లా మంది పెట్టింది దాని పేరు బిర్లా మంది నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను వాడి పేరు దేవుని పేరు ఉండాల్సింది వాడి పేరు సరే అది ఎందుకంటే ఎవరో చెప్పాడంట నువ్వు టెంపుల్ కడతా ఉన్న దగ్గర చచ్చుకోవచ్చు ఏమండి నువ్వు ఎప్పుడు దేవాలయం కడతా ఉంటే కట్టేదాకా నువ్వు తెలుసుకోవచ్చు అంటే వాడేం చేశాడంటే ఎక్కడో ఒక దేవాలయం కడుతున్నాడు కత్తనే ఉన్నాక చచ్చిపోతే టైంకి చచ్చిపోయాను అనుకోండి ఎవడో చెప్పాడు ఎందుకు చచ్చిపోవాలంటే అంత భయం మరి ఈయనేమంటున్నాడంటే నారా సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు ఎక్కడికి పోతున్నాడు దేవుని బిడ్డలు ఎక్కడ పోతానండి ప్రభుదేవి పోతారు ప్రభుదేవి పోతున్నాడంటే సంతోషం ఈ దినాల్లో
అమెరికా అంటే పెద్ద గొప్ప మాఫీ. ఇక్కడపోతే పరలోకం కోసం అనుకుంటారు చాలా మంది, పరలోకం వదిలిపెట్టుకోవచ్చు కానీ అమెరికా వదిలిపెట్టదు. సో రేపు అమెరికా పోతుంది, మీ కొడుకు వస్తాడు, మీకు వీసా ఇస్తున్నాడు, అయిపోయింది పోతాంటే ఇంకా అప్పుడు ఆరోగ్యం వాడు భూమి మీద నడవడు. ఎక్కడ వస్తానండి? ఒక ఆరు రంగులో మీ ఎత్తు నడుస్తాడు భూమి మీద, ఎందుకంటే నేను అమెరికాకి. అది విషయం విషయం విషయం. ఈయన సమాధానం అని దాసు పోనిస్తున్నాడు. ప్రభు దగ్గర ప్రజలందరు కలగబోవు మహా సంతోషకరమైన వార్త అంటే చూడు ఎంత సంతోషమో. చనిపోతున్నాడంటే ఆయనకి ఏముందండి సంతోషం? కానీ పోకముందు ఏం చేశాడు, ఏం చూస్తున్నాడు? దేవుని యొక్క క్రీస్తును చూసినాడు. అంతేనా? అంతేనా? నేను తప్పు చెప్తున్నానా? చెప్పనా? ఇంకా చెప్తున్నాడు చూడండి 30వ వచనం. అన్యజనులలో నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచితిని. నీ యొక్క రక్షణని అని ఎవరు చూసినాడు? సుమయోను ఎవరి చేతిలో తీసుకున్నాడు? క్రీస్తుని, యేసు ప్రభుని చేతిలో తీసుకున్నాడు. చిన్న బిడ్డని, చిన్న బిడ్డ 8 దినాల బిడ్డని చేతిలో తీసుకొని ఏమంటున్నాడు? ఆయనకి పేరేం పేరండి? ఏం చెప్ చూడండి ఏం రాసింది అక్కడ. నీ యొక్క రక్షణని చూసినాను. ఆయన రక్షణ, రక్షణ అంటే నేను పెట్టుకున్న పేరు మార్చుకుంది కాదు, రక్షణ అంటే మతం మార్పిడి కాదు, రక్షణ అంటే ఇంకేమి కాదు, రక్షణ అంటే యేసు ప్రభుని కలిగి ఉండడం. యేసు నా హృదయంలో ఉంటే అది రక్షణ. నువ్వు యేసు లేకుండా ఏమి ఉన్నా లోపల, నీ లోపల పెద్ద చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, నీకు ఓ ఏదో ఉండొచ్చు, కానీ ఏ అన్నీ ఉండి యేసు లేకుంటే రక్షణ ఉందా? చచ్చిపోతే ఎక్కడ పోతారు? చచ్చిపోతే ఎక్కడ పోతారు? రక్షణ ఎక్కడ? చచ్చిపోతే ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారమ్మా? గోమర చౌసాకు పోతారు. ఎక్కడ పోతారమ్మా? నరకానికి పోతారు. దేర్ ఇస్ నో అదర్ చాయిస్ దేర్. రక్షింపడితే నువ్వు దేవుని దగ్గర పోతావు, రక్షింపడుకుంటే నరకానికి పోతావు. అంతే, దేర్ ఇస్ నో అదర్ చాయిస్. కాబట్టి నీ రక్షణని చూసినాను, యేసు ప్రభు రక్షణ. ఇది ఎవరికి వర్తిస్తుంది? లోకమంతటా. ఇది యూట్యూబ్లో అందరు చూస్తే సంతోషం. ఎందుకంటే దరిద్రులు వచ్చేసి మత మార్పిడి అంటారు. చూడండి, వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే రక్షణ అంటే మత మార్పిడి కాదు, రక్షణ అంటే ఏంటండి? యేసు ప్రభుని కలిగి ఉండడమే. యేసే రక్షకుడు. కాబట్టి అది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వార్త. వీళ్ళు గొర్రె కాపర్లు పోయి వచ్చి ఏం చేశారండి 20వ వచనంలో? అంత 20 బ్రదర్. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటి వచ్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేయించు. చెప్పబడిన రీతిగా, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని వాక్యం చదివేటప్పుడు దాంట్లో కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కలపద్దు, దాంట్లో కొంచెం మన జ్ఞానం కలపద్దు. ఓ చిన్న పిల్లోడు ఏ విధంగా అయితే కలపడో, అమ్మ చెప్తారు, అరే నానా నువ్వు దాంట్లో బూచి ఉన్నది దాన్ని ముట్టద్దు గ్లాస్ అంటే, వాడు ఏం చేస్తారండి? దాంట్లో ఏం లేకున్నది దాన్ని ముట్టడు, ముట్టడు. దాంట్లో బూచి ఉందో లేదో రెండో సంగతి, కానీ ముట్టడు. చిన్న పిల్లలు ఏ విధంగా అయితే నమ్ముతారో ఆ విధంగా మనం దేవుడిని యేసుప్రభు నమ్మాలి. ఒక పెద్ద భక్తుడు ఉండేవాడు, ఆయన పేరు బ్రదర్ భక్త్ సింగ్. ఆయన ఎరుగుదను, ఆయన చెప్పేటప్పుడు ఇట్లాంటి మాటలే చెప్పేటోడు. ఏంటంటే యేసుప్రభు చెప్పాడా, చెయ్యి దర్శనాలు, నథింగ్. ఇక దానికి ఆడమే ఒక ఎట్లా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సరే అది టైం అవుతుంది. ఒకసారి ఆయన బాంబేకి ఎక్కడికో పోవాలి. జరిగిన విషయం ప్రార్థన చేస్తాం, దేవుడు చెప్పాడు పోమని. పోవాలంటే ప్రయాణానికి ఖర్చు కావాలి కదా, అదనలో అట్నే ఉండే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 59 ఆ ప్రాంతంలో నేను అప్పుడు చిన్నపిల్లడు ఉన్న. మరి అప్పుడు ఏలి మునింది, దానికి ఎయిర్ ఫేర్ 600 రూపాయలు అంట. అప్పుడు నాకు తెలియదు ఏదో సమ్వేర్ వేరీ అట్టుకో 600 రూపాయలు ఎయిర్ ఫేర్ బామ్గాది, ఎందుకంటే దానికన్నా తక్కువ ఉండే ఎయిర్ ఫేర్. 600 రూపాయలు కావాలా?
ప్రార్థన చేస్తున్నారు. ఒక కవర్ వచ్చింది. ఆ జనాలు ఏంటంటే వాళ్ళు అవసరం వేరేతో చెప్పరు, దేవుడు చెప్పాడు ప్రాణం చేస్తుంటారు, ఎవరు చెప్పరు, భక్తిని చెప్పేటోడు కాదు. కవర్ వచ్చింది, సో సంతోషం. కవర్ వచ్చేసినట్టే దాసన్ గో అండ్ సీ లుక్ ఎట్ ద కవర్. దాంట్లో ఆయన తీసి కవర్లో చూసాడంట, 500 రూపాయలు ఉంది, కానీ 600 కావాలి. నో బట్ దాట్ ఈస్ నాట్ ద ఆన్సర్ టు ద ప్రేయర్. ఐ మస్ట్ గెట్ 600 రూపీస్. అంటే లేదు బాబు దీంట్లో 500 బాగా చూడని చెప్పాడంట. ఇట్లా చూసినాడు, 600 తీసిపోయి ఆ కవర్ ఏడుందంట, కవర్ తీసిపోయి కచ్చిన దాంట్లో పడేసాడంట. తర్వాత ఇంకా ప్రయాణం చేస్తున్నారు, ఇంకేం కవర్ రాలేదు దగ్గర. ఇక పోవాలి, ప్రయాణం చేయాలి. దాసన్ డిడ్ యూ చెక్ ఇట్ ప్రాపర్లీ అన్నాడు. ఐ చెక్ ఇట్ బ్రదర్ అంటే జస్ట్ గో అండ్ చెక్ ఇట్. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్ టు ప్రేయర్. మై ఆన్సర్ టు ప్రేయర్ ఇస్ ద ఎయిర్ ఫేర్. తీస్తే ఇంకో 100 దాంట్లో ఉన్నాడు. ఈయన నలి పడేసాడు ఆయన. సరిగ్గా 600 ఉంది. అది చిన్నపిల్లల విశ్వాసం. యేసుప్రభు ఆ విధంగా మనం విశ్వసించమని చెప్పాడు. మన జ్ఞానం కలిపితే విశ్వాసాన్ని చెడగొడతాం. బైబిల్లో ఉన్నట్టు చేస్తే మనం యేసు చెప్పిన మార్గంలో ఉంటాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి అండ్ సైమన్ లేదు వాళ్ళు కాపర్లు రిటర్న్ గ్లోరిఫైయింగ్ అండ్ ప్రేసింగ్ గాడ్ అండ్ దే హర్డ్ అండ్ సీన్ ఇట్ వాస్ దే రిటర్న్ వచ్చి అందరికీ ప్రేసింగ్ గాడ్ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ వచ్చారంట. అందరికీ సాక్ష్యంగా వచ్చారు. అదే మాట కదా యేసు చెప్పింది. ఆయన ఆ యొక్క ఓలియ పర్వతం మీద ఆయన పైకి తీసుకోకముందు ఆయన వెళ్ళిపోతున్నాడు పైకి. అది అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఉంది. ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ తీసుకొచ్చి మాట ప్రార్థన చేస్తూ వచ్చి ఓలియ కొండకు తీసుకొచ్చారంట. వస్తే మనం ఈ వచనం చదువుదాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందగలరు కనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశమునంతటను ఊదిగంతముల వరకును నాకు సాక్షులే ఉండరని వారితో చెప్పాను. ఎంత స్పష్టంగా యేసు చెప్పినాడు. ఒక మా సహోదరుడు వచ్చినప్పుడు నాకు వర్తమానం ఇచ్చేయడానికి నాకు నేను ఎప్పుడు చేయలేదు, అది నా పని కాదు. మేము అట్ట కాదు నీ పని అని చెప్పినాం దారిలో వచ్చినప్పుడు. అప్పుడు ఇక్కడ లేచి వెళ్ళిపోయాడు. మరి వర్తమానం అంటే ఏంటి? సాక్ష్యం. దాన్ని మించింది కాదు. ఏం చెప్తున్నానంటే మీరు పైనుండి మీకు ఏది శక్తిని ఉండదు. శక్తి ఏంటి? మన దగ్గర తెలిసిన శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పెంతకోస్త దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళందరూ సాక్ష్యం పెట్టడానికి మొదలుపెట్టినారు, చెప్పడానికి మొదలుపెట్టినారు. ముందేమో పరిశుద్ధాత్మ వాళ్ళకి సహాయం చేసి ఎట్లంటే వాళ్ళు తెలియని భాషలో మాట్లాడుతున్నారు. కానీ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్తనే మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకని వచ్చిన వాళ్ళందరూ పార్టీలు వాళ్ళు వీళ్ళు అంటే ఈ వార్త అంటే వాళ్ళు ఆదేశం వాళ్ళు కాదు. యూదులే, చెదిరిపోయిన యూదులు. ఒకసారి పెంతకోస్తుకు అందరూ యెరూషలేంకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుతుంటారు. అక్కడ పోయి సిరియా దేశం వాళ్ళు సిరియా భాష మాట్లాడతాడు, అక్కడ పోయి ఇంకో బొమ్మలు ఇంకో ఆద్వా మాట్లాడతాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ మాట్లాడేది అరామిక్ భాష, అక్కడ ఉండేది అక్కడ గ్రీకు భాష. కానీ వీళ్ళంతా గ్రీకు దేశస్తులు, గలిలయులు. అరే అదెట్లా మా భాషలో చెప్తున్నారు, కానీ ఏం చెప్తున్నారు? దేవుని యొక్క మహాసంగతులు చెప్తున్నారంట. మరి చూస్తూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి, చూడండి అయినా కానీ చూడండి, పర్లేదు. అది ఇంత డే ఓపే 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటమని కలవరపడి. తన స్వభాషతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క గొప్ప సంగతులు. చూడండి, దేవుడు మనకు సేవ చేయమని చెప్పినప్పుడు ఆయన మనకు పోయి నీకు ఈత రాదు కానీ ఆ నీళ్ళలో దుంకి ఈతగా నేర్చుకో అని చెప్పడం లేదు. ఈత వచ్చినప్పుడు దుంకి అంటే ఈత కొట్టడం, ఈత కొడతాడు. నన్ను పడేస్తే నేను నాకు ఈతరానికి రాదు. దేవుడు అట్లా చెప్పడం లేదు. చేయగలిగిందే చెప్తున్నాడు. నువ్వు యేసు ప్రభువుని హృదయంలో వస్తే నువ్వు ఆటోమేటిక్గా ఏమవుతావు? ఆయన యొక్క
మీరు నాతో తలసిన లేక సాక్షివి అవుతావు. అదేవా చేసింది ఎప్పుడవుతానంటే పరిశుద్ధాత్మ నిర్మాణంలో ఉంటే. లేదు నా అంతటి నేను కలిగించుకొని నేను చెప్పాలి, నేను అందరిలో పెద్ద పేరు చెప్పి తెచ్చుకోవాలి, ఓ నాట గొప్పోడు లేడు అని చెప్పుకోవాలనుకుంటే అది నీ ఇష్టం, అది మనం చేసే పని, దాని గురించి మాట్లాడడం లేదు. కానీ దేవుడు నేను వాడుకోవాలంటే చిన్నపిల్ల లాంటి ఆ యొక్క విశ్వాసం పొలం మీద పెట్టి ఆయన చెప్పిందే మనం చేస్తే ఆయన కోరుకున్నట్టు మనల్ని ఆయన సాక్షులుగా చేస్తాడు. అప్పుడు లోకమంతా అందరి కలుపు సంతోషం ఆ సువార్తమైన లోకం వింటది. మరి ఇప్పుడు మనం ఉండేది బలవర్తమానం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఒకటి ఏంటంటే నేను చెప్తున్న దాని దానికి అక్కడికే వస్తున్నాను నేను బలవర్తమానం గురించి. మరి ఇది దట్స్ ద బ్యాక్గ్రౌండ్. ప్రభు పొద్దున యుక్తమైంది మన యొక్క వెనుకిడిలోకి తీసుకొచ్చాడు. బ్రదర్లో వస్తూ ఉంటే మా బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ ఇక్కడ 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 క్రిస్టియన్స్ అక్కడ క్రిస్టియన్స్ అందరూ చాలామంది ఇక్కడ వచ్చారని చెప్పారు కదండి, దీనికి సంబంధించి చూద్దాం బ్రదర్ అని చెప్పినాను. దేవుడు అప్పుడే వర్తమానం గురించినట్టు అక్కడ ఆ యొక్క అది రాసిన ప్లాన్ చేసినాడు. అప్పుడే చూడండి ఫిలిప్ కొలసీలకు రాసిన పత్రిక గలతి ఎఫ్సి ఫిలిపి కొలసి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించుకుందాం, దాని తర్వాత మనము బలలోకి పోదాం. కొలసి ఒకటి, కొలసి ఒకటి ఆరో వచనం చదవండి బ్రదర్. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఎంత అద్భుతంగా ఉందండి. ఏం వ్యాపిస్తుంది అండి ఇక్కడ, ఏం వ్యాపిస్తుంది మీరు చదువుతున్న దయచేసి చెప్పండి. బీ అలైవ్ టు దిస్ థింగ్. ఏం వ్యాపిస్తుంది, రోగమా అంటూ యాదా, ఏది వ్యాపిస్తుంది ఇక్కడ, ఏం వ్యాపిస్తుంది, ఏం వ్యాపిస్తుందండి? సువార్త వ్యాపిస్తుందంట. నేను కష్టపడి పని చేస్తే వ్యాపిస్తుంది, నేను పోయిన తలగాయ బగలు వాళ్ళు నన్ను కొడితే వ్యాపిస్తుంది. అది సత్యం ఉండొచ్చు కొంచెం దాంట్లో నాకు తెలియదు ఉంటుంది, కానీ సువార్త ఇట్ సెల్ఫ్ విల్ స్ప్రెడ్. సువార్త దానంతా అదే వ్యాపిస్తుంది. ఎందుకు వ్యాపిస్తుంది అంటే మనం ఈ గొర్రెలు కాపరి చేసిన పని చేస్తాం, సాక్ష్యం ఇస్తాం, లేదు మనం సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ పోతున్నావు కాబట్టి మనుషులు దాన్ని చూస్తారు, యేసు ప్రభువును గుర్తుపడతారు. అవునా బ్రదర్? మనం చెప్పకముందు వాళ్ళు గుర్తుపడతారు, ఏంటంటే నీ సంతోషానికి కారణం ఏంటి, వాళ్ళు గుర్తుపడతారు. మనం తెలియకుండా మనము సువార్తికులం అవుతాం. ఎప్పుడు యేసు మన హృదయంలో ఉంటే ఆయన చెప్పిందే చేస్తే ఏమన్నా నేర్చుకోవాలి జీవితంలో, లేకుంటే మన జీవితంలో మనము ఒక పిగ్మీ అంటే చాలా పొట్టోళ్ళు, వాళ్ళకి మూడు ఫీట్లే ఉంటారు వాళ్ళు, భయంకరమైన మనుషులు, చంపేస్తారు మనుషులు వాళ్ళు, కానీ మనుషులు ఎత్తు మాత్రం 3 ఫీట్. వాడు చెప్తారు ఇంటలెక్చువల్ జాయింట్స్ అండ్ మారల్ పిగ్మీస్ అంటారు. అంటే ఏంటంటే ఇంటలెక్చువల్గా వాడు పెద్ద ఒక జాయింట్ గోలియాతులాటోడు, తెలివి అంత ఉంది కానీ మారాలిటీ, మొరాలిటీ అంటే నీతి విషయంకి వస్తే పిగ్మీస్ అంట. చాలామంది గొప్పవారు లోకంలో మనం చూస్తుంటాము, వాడు గొప్పవాడు, ఇన్ని పుస్తకాలు రాసినాడు, వాడికి ఇంత తెలివి ఉంది, వాడికి అంత తెలివి ఉంది. మరి ఆయన పేరు ఈ దినాల్లో పెద్ద సైంటిస్ట్గా ఉండినాడు, హాప్కిన్స్ ఫుల్ నేమ్ అర్జున్. ఆయన డిజేబుల్డ్ మ్యాన్, మాట్లాడలేడు సరిగా, ఇక్కడ మెషిన్ పెడితే నోట్లోంచి మాట్లాడతాడు, కుర్చీ మీదనే ఉంటాడు, కానీ ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్. ఎ స్టోరీ ఆఫ్ ఇటర్నిటీ అని రాసినాడు ఒక బుక్, ఎ స్టోరీ ఆఫ్ ఎన్ ఇటర్నిటీ అంటే అంత తలంచినోడు, కానీ దేవుడు లేడని, దేవుడు లేడని రాసినాడు. అరే అంత తెలివిగలోడు దేవుడు, నాకు దేవుణ్ణి నేను కనుక్కోలేకపోతున్నానండి అంటే ఎవిడెన్స్ కనపడుతుంది ఏంటంటే ఇదంతా ఎట్టు వచ్చింది, ఈ ఖగోళం బ్రదర్ ఖగోళం గురించి భూగోళం గురించి చెప్పాడు, ఇప్పుడు ఇదంతా ఎట్లొచ్చింది, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ భూమి ఇటు ఉందంటే దేవుడు దాన్ని ఫైన్ ట్యూన్ చేసిండు, ఫైన్ ట్యూన్,
భూమి అది సరి అయినటువంటి ఆకర్షణ దాని యొక్క పదంలో ఉండాలి, సూర్యుడు సరైన దూరంలో ఉండాలి, ఈ యొక్క మన యొక్క ఏది వంశం, మన సూర్యవంశం 9 గ్రహాలు, ఇది గ్యాలక్సీలో సరైన స్థలంలో ఉండాలి. అప్పుడు వాటి యొక్క ఆకర్షణ, సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఇవన్నీ కలిసి ఉంటే, ఫైన్ ట్యూన్ ఉంటే ఇప్పుడు భూగోళం ఎట్టుందో అట్లుంటుందంట. ఒకవేళ భూమి కానీ సూర్యుడికి కొంచెం దగ్గర ఉంటే ఉండేదానికంటే అందరు కాలిపోతారంట. అది చూడండి, నాకు తెలియదు ఆ సంగతి. కొంచెం దూరంగా ఉంటే అందరూ ఫ్రీజ్ అయిపోతారంట. దేవుడు సైంటిస్ట్కి ఈ యొక్క జ్ఞానం ఇచ్చాడు కనుక, ఎందుకంటే నేనున్నాను రా అని చెప్పడానికి, నేనున్నాను అందుకనే ఇదని చెప్పడానికి. ఎవడు దేవుని దగ్గర నిలుచుకున్నప్పుడు నాకు తెలియదు దేవా, నేను ఉట్టి సైంటిస్టు, నాకు ఎట్ట అర్థమవుతుంది, నేను రిలీజియస్ మ్యాన్ కాదు కదా అంటే, నీకేం చెప్పాను రా, నీకు అర్థం కాలేదా, నేను లేకుంటే ఇది ఎట్టుంటుంది అని చెప్పి దేవుడు చెప్తాడు. కాబట్టి ఈ యొక్క ఖగోళం ఇట్ట భూమిలో ఉండే ఇవన్నీ ఎందుకు వచ్చే మాట వచ్చిందంటే, ఈ యొక్క సువార్త మనం ప్రభువు చెప్పినట్టు మనం జీవిస్తే మన ద్వారా తెలియకుండా సువార్త బయటికి పోద్ది. కాబట్టి ఇక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ఒక అసెంబ్లీ ఉంది, ఇది వారానికి ఒకసారి కలుస్తారు, ఇక్కడ పైన ఉంటారు, పాడుకుంటారు, వెళ్ళిపోతారు, అట్లనే ఉంది. కానీ మీకు తెలియకుండా లక్ష్యం అని చూసుకుంటారు మనల్ని చుట్టూ, తెలియకుండా దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోతుంది. మీరు మనం ప్రభువులో ఉంటే, బ్రదర్ దీన్ని యూట్యూబ్లో పెట్టినారు సంతోషం, అందరూ ఎక్కడ యూట్యూబ్ చేస్తారు ఆయన చెప్పిందాక నాకు తెలియదు ఉందని, ఇక్కడ దా యూట్యూబ్ ఉందని. కానీ యేసు ప్రభు చేస్తుంటాడు, తగ్గుదా అక్కడ క్రైస్తవు, అక్కడ క్రైస్తవు, అక్కడ చాలామంది వచ్చేస్తారు, ఎందుకంటే అది వ్యాపించేది దాని యొక్క స్వభావము. ఈ యొక్క సువార్త దాని ముందు 5వ వచనంలో, ఫర్ ద హోప్ ఇస్ రెడీ ఫర్ యూ ఇన్ హెవెన్ వేర్ ఆఫ్ ఈ హర్డ్ బిఫోర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్. బోధ, నిరీక్షణ, సువార్త, ఈ యొక్క మాటలు మీరు ఏ యొక్క మనుషులు చేసినటువంటి మతంలో ఏం కనబడదు. నిరీక్షణ ఎక్కడ లేదు. ఒక నడితే వాడు, అరే ఇంత నువ్వు చేస్తున్నావు, ఫాస్టింగ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, నువ్వు పోతావా జన్నతి పోతావా అంటే వాడు అంటాడు, అల్లా జానే సబ్, ఆయనకి తెలుసు, అల్లా నోస్ బెస్ట్. వాడు ఇంకా పోతాడో లేదో వాడికి తెలియదు, పరలోకానికి మీకు తెలుసో తెలీదో అడగండి పోయి. వాళ్ళకి ప్రాఫిట్ పరలోకంలో ఉండాలి లేదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకు చేసేది అయ్యాన్ని? నిరీక్షణ అనేది కేవలము యేసు ప్రభువులో ఉంది. ఏమన్నా ఉందా? మొదటి పేతురు 3:4 వచనం, మృత్యుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైనా స్వాస్థ్యమును కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దయచేసి ఇంటికి పోయిన తర్వాత బ్రదర్స్ సిస్టర్స్ ఈ 2 వచనాలు ధ్యానించండి. నేను కూడా మీతో కలిసి మీ అంత తెలిసినవాడిని, నాకు మీకంత ఎక్కువ తెలియదు. ధ్యానించండి, దేవుడు మీతో మాట్లాడతాడు. నిరీక్షణ, నీకు దేవుడు నిరీక్షించినాడు, ఎంత సంతోషం కదా. నేను రేపు చచ్చిపోతానంటే ఆయన ఏం చెప్పండి, ఆయన పేరు అసమయను, నీ యొక్క దాసుని సమాధానంగా పోనిచ్చుచున్నావు. పోనిస్తున్నా అంటే ఎక్కడ పోని, వెళ్ళిపోవడం కాదు, రాణిస్తున్నావు. ఎక్కడికి? పరలోకానికి. నేను ఇద్దరికి వస్తున్నాను ప్రభు, నీ రక్షణ నేను చూసినాను, ఎంత సంతోషం అండి. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఓ సమాధి, నీ విజయం ఎక్కడ? ప్రభు అట్లాంటి యొక్క నడిపింపు మనకు దేవుడు ఇచ్చినాడు. సత్యం దేవుడు మనలో నాటినాడు. ఆయన సువార్త మనలో ఉంటే సువార్త మన ద్వారా వ్యాపిస్తుంది. ఎప్పుడు ఆగుతుందంటే మనం సరి చేసుకోకుండా ఆగుతుంది. ఇక్కడికి మనం ఈ మెసేజ్ వదిలిపెట్టదాం, ఎందుకంటే ఇది దీంట్లో పోతూనే ఉంటుంది. ఇంకా నౌ విల్ కమ్ టు లార్డ్స్ టేబుల్.
ఇక్కడికి వచ్చేద్దాం, బ్రేక్ వేసి మనము ఇంకో స్టేషన్కి వచ్చినాం, మన మనకు సరైన మార్చుదాం. ఇప్పుడు మనది గురించి వచ్చినప్పుడు దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చినాడు, యేసు ప్రభుని ఇచ్చినాడు. క్రిస్మస్ మన అందరం మనము తలుస్తున్నాము, దేవునికి స్తోత్రం. లోకమంతా తలుస్తుంది. మీరు అమెరికాలో పోతాం మెరీ క్రిస్మస్ అంటాడు, ఇంగ్లాండ్ మెరీ క్రిస్మస్ అంటాడు. వాడు క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు మీ క్రిస్మస్ తాత, వాడు తాతనో వాడు ఎవడో నాకు తెలియదు. అది ఒక ఒక బితికల్ ఏదో ఫిగర్, మనుషుల్ని భ్రమబెట్టి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి. సరే మరి వాడు క్రిస్మస్ తాత వస్తున్నాడు, అందరికి సంతోషం. ఒకడేమో అది వేసుకుంటాడు, రెయిన్డియర్లో వస్తాడు, వాడు పోతాడు, గల్ఫ్ అందరికి సంతోషం, ఖుషి ఖుషి మనం. ఇంకోటికి మెర్రీ క్రిస్మస్ అర్థమంటే, మెర్రీ అంటే అర్థం ఏంటండి అడగండి. మెర్రీ అంటే అర్థం ఏంటి? మెర్రీ అంటే ఫుల్గా తాగితే చాలా సంతోషంగా ఉంటారంట అంట, నాకు తెలియదండి, నేను దాని నాకు తెలియదు. నేను ఒకసారి తాగి నాకు వాంతి చేసుకున్నా, ఎవరు చెప్పి ఇచ్చి. కానీ ఏంటంటే ఇది తాగి సంతోషంగా ఉంటారంట, కానీ కారణం లేని సంతోషం అది. చాలా కష్టాలు ఉన్నాయండి. ఎందుకు తాగుతున్నాడు? కష్టాలు ఉన్నాయి సార్, పరేషాన్లో ఉన్నా అందుకని తాగుతాడంట. అరే తాత ఎందుకు తాగుతాడు పరేషాన్? మళ్ళీ ఎందుకు ఊరికే తాగండి? ఎప్పుడు తాగండి సార్? ఎప్పుడు తాగుతాడు? వర్షం పడుతుంది చూడండి బాగా, అప్పుడు తాగుతాడంట. బాగా వర్షం పడితే తాగుతాడంట ఆయన. మళ్ళీ ఎప్పుడు తాగుతామంటే వర్షం లేకుంటే తాగుతాడంట. వర్షం లేకుంటే తాగుతాడు, వర్షం పడితే తాగుతాడు. ఎప్పుడు తాగడు? అదే ఉండేది పరేషాన్, అది బంధకం. తప్పించుకునే మార్గం లేదు. మరి అప్పుడు ఒకసారి చూడండి ఖుషి, దాని మెర్రీ అంటారు. మెర్రీ నాట్ హ్యాపీ, హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే అందరూ కుక్ కేకులు తింటున్నారు, డాన్స్ చేస్తున్నారు. కానీ తాగేటోడికి మెర్రీ వస్తాడు, ఎందుకంటే వాడు తాగుతాడు కాబట్టి. ఇది కాదు మనకు దేవుడు మనల్ని నడిపించింది. మన నడిపించింది ప్రజలందరి కలుగుబోవు మహా సంతోషకరమైనది రక్షణ. అది నిరీక్షణతో కూడిన వార్త. దేవుని యొక్క రక్షణ నా కళ్ళలో చూసినాను, ఇప్పుడు నేను చచ్చిపోతాను, సమాధానంగా పోతున్నాను. ఇవన్నీ కేవలం క్రైస్తవుడికి ఉంటుంది, నీకు నాకు ఉంటుంది. ఎప్పుడు ప్రభువుని చెప్పింది చెప్పినట్టే చేస్తే, దానికి కొంచెం కలిపి దానికి మసాలా చేసి నాకు ఇష్టం వచ్చినా మార్చుకొని చేస్తే ఆ సంతోషం ఉండదండి, అది ఉండదు. ఏమంటారు, ఇంటరప్టబుల్, దట్ అన్డిఫైల్డ్, దట్ ఫేడెత్ నాట్ అవే. ఇక్కడ ఏం చెప్తా, నాలుగు వచ్చిన ఏమన్నాండి, మీకు ధనం అంట మొదటి పేతురు 1:4, అది అది ఎప్పుడు ఫేడెత్ నాట్ అవే, అక్షయమైనది నిర్మలమైనది వాడబడి స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే చెప్పండి, సంపాదించుకుందా, మనకు ఎవరో ఇచ్చి పెట్టిందా? ఇప్పుడు చెప్పండి బ్రదర్ కొంచెం దయచేసి. స్వాస్థ్యం అంటే నేను సంపాదించుకుందా? స్వాస్థ్యం అంటే నా గురించి విడిపెట్టబడింది. మా నాయన చనిపోకముందు ఒక చిన్న స్థలం ఇల్లు కట్టుకోవడానికి నాకు స్వాస్థ్యం ఇచ్చినాడు. అది నాకు ఎవరో ఇచ్చింది, నాకు నాకు వచ్చింది, నాకు నా పుట్టుకను బట్టి నాకు వచ్చినటువంటి నా యొక్క ఆస్తిలో నా భాగం, అది నా స్వాస్థ్యం. ప్రభు యేసులో దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడట. ఆ స్వాస్థ్యం ఎక్కడుంది? దీంట్లో మొదటి పేతురు ఏం రాస్తుంది? పేతురు ఏం రాస్తున్నాడు? ఏం రాస్తున్నాడు? ఎక్కడుంది అది? పరలోకములో. ఇక్కడ ఏంటండి, లైలీ హోప్ రిజర్వ్డ్ ఇన్ హెవెన్, ఆ నాలుగోది ఉంది పరలోకంలో. చూడండి చూడండి దాంట్లో రాసింది. అరే నేను చచ్చిపోలేదు, ఇంకా పరలోకాన్ని చూడలేదు, నాకు నాకు డబ్బులు ఉందా, నాకు నాకు పరలోకం భద్రపరచబడింది. భద్రపరచమంటే ఏంటి? నీ స్వాస్థ్యం, నీ ఎవరు దాన్ని ముట్టలేడు, నీ స్వాస్థ్యమే. ఆ సేఫ్ డిపాజిట్ లాకర్లో ఉంది. ఎక్కడే నువ్వు చచ్చిపోగానే దేవుని దగ్గర పోవాలి, అది నీకు ఇస్తాడంట దేవుడు. ఇది సత్యం, ఇది సత్యం, ముమ్మారు సత్యం. ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. కాబట్టి అది మన నిరీక్షణ.
యేసువు చెప్పాడు లోకంలో మీరు ధనం సమకూర్చుకునవద్దని చెప్పాడు. అంటే బతకద్దని చెప్పి కాదు, ఏం చెప్పాడంటే మీ ధనం పరలోకంలో సమకూర్చుకోండి. ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడ మీ యొక్క మనసు ఉంటుంది. కాబట్టి మా ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, మీ ధనం ఎక్కడుంది? లోకంలో ఉంది. దేవునికి స్తోత్రం. అది మీ బియ్యం కొనుక్కోవడానికి, గోధుమలు కొనుక్కోవడానికి. కానీ అసలైన ధనం ఎక్కడుంది? పరలోకంలో. ఎందుకంటే రక్షణ ఉంది కాబట్టి. ఆ ధనము నిత్యమైనటువంటి ధనము. ఈ ధనం కలిగిన వారు నిలిచిన కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇదే అందరితో చెప్తారంటండి. పని కట్టుకొని పోయి అరే ఎట్లా వాడు కొడతారో భయపడదు కాదు, ఆటోమేటిక్లీ యువర్ లైఫ్ విల్ రిఫ్లెక్ట్. నీ యొక్క జీవితము మనుషులకి సాక్ష్యంగా ఉంటుంది. ఈ యొక్క సువార్త మనం సువార్త ఏమైనా మనం సాయం చదువుకున్నాం, అది వ్యాపిస్తుందంట. అది వ్యాపిస్తుంది. కాబట్టి దేవుడు నేను వాడుకొని వ్యాపిస్తున్నాడు. అది మనం చాలా తలుచుకున్నాం. దేవా, నా ద్వారా సువార్త వ్యాపిస్తుందా? నేను పోయే స్కూల్లో, నేను పోయే కాలేజీలో, నేను పనిచేసే దగ్గర, నా ఇంటి చుట్టుపట్ల దేవునికి సువార్త వ్యాపిస్తుందా? నీ ఫ్యామిలీ ప్రేయర్ విన్నవాళ్ళు, నీ యొక్క నీతో మాట్లాడిన వాళ్ళు యేసు ప్రభువుని చూస్తున్నారా? మనం పరీక్షించుకోవాలి. ఈ బల దగ్గరకు వచ్చేది దేవుడు పెట్టింది ఇదే. ఇదేంటంటే అందరు సాధారణంగా మనం ఏంటంటే చాలామంది పీరియాడిక్ హెల్త్ చెకప్ చేసుకుంటారు. హెల్త్ చెకప్ పోతారు, అన్ని టెస్ట్ చేస్తారు, రక్తం తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, తీసుకొని టెస్ట్ చేస్తారు. నీకు ఇవి ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, నీకు నువ్వు మాంసం తగ్గించుకోవాలా, నువ్వు సిగరెట్ తాగొద్దు, అది ఇవన్నీ అంటే ఎందుకు? పీరియాడికల్ హెల్త్ చెకప్ అంటే నీ యొక్క ఆరోగ్యం ఎట్టుందని చెప్పడానికి. ఆత్మీయమ ఆరోగ్యం గురించి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఏది, మన స్పిరిచువల్ హెల్త్ చెకప్ టైం ఇది. ఎప్పుడైతే బల దగ్గరకు వస్తున్నామో మనం పరీక్షించుకునే సమయం. ఎవడొచ్చి పరీక్షించేది కాదు, మనంతా మనమే పరీక్షించుకుంటాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు నాలో ఏది కొరువు ఉందో. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, నన్నే వాడుకుంటాడు. ఎందుకంటే నా జీవితం నాకు తెలుసు. ఎవరైతే దేవుని మోసం చేయడానికి ఇష్టపడతారో, ఇక్కడ ఒక జీవితము, బయట ఒక జీవితము, ఇక్కడ ఒక మాటలు, బయట ఒక మాటలు. ఇక్కడ వచ్చినప్పుడు మరి దేవా దేవా, బయటపోయిన తర్వాత అందరితో పాటు తందానా, వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. నిరీక్షణ వాళ్ళకి లేదు. అది కానీ ఫామ్గా నిరీక్షణ ఉంటే ఖచ్చితంగా మనం పరీక్షించుకుంటాము. చూడండి దీంట్లో ఇక్కడ సార్, ఇక్కడ ఇంకో మాట సార్, 8 వచనం చదవండి. మోటి పేదలు 1:8 చాలండి. యేసు ప్రభుని కళ్ళతో నేను చూడలేదు కానీ ప్రేమిస్తున్నాడంట. నాకు సత్యంగా చెప్పండి, యేసు ప్రభుని ఎంతమంది చూడలేదు? నాకు చేయి చూపించండి. చెప్పి చూడండి, నేను చూడలేదు యేసు ప్రభుని. చెప్పండి, చూడలేదమ్మా. ఎవరు చెప్పలేరండి. దేవుడు ఆత్మకార్యం అట్లాంటిది. నేను యేసుని చూడలేను చెప్పగలనా? చెప్పలేను. ఆయన పరిశుద్ధత, ఆయన సౌందర్యము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క ప్రేమ నాకు మనోనేత్రాలు దేవుడు తెరిచినాడు. ఆయన నేను చూస్తున్నాను కానీ ఈ నేత్రాలు చూడలేదు. ఒక దినం వస్తుంది ఈ నేత్రాలు చూస్తున్నాడు, మనం దానికి పోనక్కర్లేదు, చూస్తాను. ఈ యొక్క నిరీక్షణ చూడండి, నాట్ హ్యావింగ్ సీన్ ఈ లవ్. ఆయన చూడకపోయాను, ప్రేమిస్తున్నారంట. ఇంకా నువ్వు చూడడానికి టైం ఉంది కానీ ప్రేమిస్తున్నాను. ఇక్కడ జీవ మనలో ఉంది, ఆ సత్యం మనలో ఉంది. దేవుడు దిన మనల్ని పొద్దున్నుంచి అదే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చినారు ఆయన చూడడానికి. ఎట్లా వచ్చినారు? ఆయన వాళ్ళ నక్షత్రాన్ని చూస్తున్నారు. దీన్ని చూస్తున్నారు చూసేవాళ్ళు, ద సా హి స్టార్, ఆయన నక్షత్రం మేము చూసి వచ్చినాం. నేరు గెలిచలేమికి వచ్చినారు, అక్కడే ఉన్నారు. శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఇంకో రాజు ఉన్నాడు, వాళ్ళ నక్షత్రం చూడలేదు. యాక్చువల్ వాళ్ళగా చూడాల్సింది, వాళ్ళు చూడలే. వీళ్ళు చూసినారు అంటే ఎవరైతే ఆయన గురించి చూస్తుంటారో వాళ్ళకి దేవుడు కనపడతాడండి. అయ్యా నేను ఆపేస్తాను,
ఎవ్వడానికి వచ్చి కనబెడతాడో వాళ్ళకి దేవుడు కనబడతాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:28. ఎవరి గురించి వస్తున్నాడు ఆయన? తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తము. నువ్వు ప్రభు గురించి కనిపెట్టుకొని ఉన్నావా? దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు, ఆయన కనపరుచుకుంటాడు. నా యేసు ఇంకా కనపడలేదండి, ఆయన ఎవరో నాకు తెలియదు. లేదండి, దేవుని బిడ్డలకి అన్ని పరిస్థితుల్లో సంతోషం ఉంటుంది. మనం ఎక్కువ తలంచినక్కలే, దేవుని బిడ్డలు వాళ్ళ ప్రాణాలు ఇచ్చినారు, హింసింపబడ్డారు, కొట్టబడ్డారు, కోయబడ్డారు, యేసుప్రభు కూడా సిలువ వేయబడ్డాడు. ఎందుకండి? తన యేసుతో ఉంచబడినటువంటి ఆ యొక్క సంతోషం నుంచి యేసుప్రభు కూడా ఆయన సిలువ సహించాడంట. పేతుడు అయితే ఆ దినము ఆయన నాకు గెలిదని భయపడి లేదని చెప్పాడు. కానీ సమయం వచ్చింది, పేతురు సమయం వచ్చినప్పుడు పేతును కూడా సిలువ వేయడానికి తీసుకుపోయారు. చరిత్ర ఏం చెప్తుందంటే, పేతురు సిలువ వేయడానికి తీసుకుపోయేటప్పుడు పేతురు భయపడి పరిగెత్తిపోలేదు. పేతురు చెప్పాడంట, సిలువను చూసి, నా ప్రభువుని ఈ విధంగా సిలువ వేసినారు, అట్లా సిలువ వేయబడడానికి నేను అర్హుడని కాదు, కాబట్టి నన్ను ఎట సిలువ వేయమన్నారండి, తల కింద సిలువ వేయమన్నారంట. అంటే దాంట్లో ఏం బాధనో నాకు తెలియదు. అంటే పేతురు ఎట్లా మారిపోయాడు? ఎందుకు మారిపోయాడంటే యేసుప్రభు దర్శనం ఆయనకునింది, యేసుప్రభులు ఆయనలో ఉన్నాడు. పాపం చేశాడు అంటే పాపం చేశారు, అందరు పాపం చేశారు, కానీ సరి చేసుకున్నారు, ఆయనతో కలిసి నడుస్తున్నారు. ఈ యొక్క బల్ల దగ్గర మనం వచ్చినప్పుడు ఆ ప్రక్రియనే జరగాలి. 1 యోహాను 1:8 బ్రదర్, 8:8. మనం పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము. కాబట్టి ప్రేమైనటువంటి సోదర సోదరులారా, నాకు పాపం లేదండి, నేను పర్ఫెక్ట్. నువ్వు చెప్తున్నావు నీకు పాపం లేదో నాకు తెలియదు, నాకైతే పాపం, నేను కూడా అదే మాట చెప్తున్నా, నాకు కూడా చాలా పాపాలు, నేను పాపినని నాకు తెలుసు. నేను ఒక తిండిపోతున్నానని, నిద్రపోతున్నానని నాకు తెలుసు. పాపం లేని వారు చెప్పుకున్నట్లా మనల్ని మనము మోసపరచం. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇఫ్ యు కన్ఫెస్ అవర్ సిన్స్, 9:9, మన పాపములను మనం ఒప్పుకొనినట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు, కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సో దిస్ ఇస్ అవర్ వర్స్, ఇది మనకు ఇప్పుడు వర్స్, మనకు మన మన యొక్క భాగం. మనం ఏం చేయాలా? మన పాపాలని మనము చెప్పండి, ఏం రాసింది అక్కడ 9వచనంలో? ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే పర్ఫెక్ట్ అయిపోతామంటే లేదు, మళ్ళీ వచ్చేవారం వచ్చినప్పుడు ఏదో చేసే ఉంటాం మనం, చేయకుండాం. ఎందుకంటే మనం మనుషులం, పాత మనిషి ఇంకా ఉన్నాడు. చూడండి రోమిల్ రాసిన పత్రిక 6:6. ఓకే, మన ప్రాచీన స్వభావం ఒకటి ఉంది. ఆ ప్రాచీన స్వభావం ఏమవ్వాలి? దీని వచనం ఏం రాస్తుంది? ఆయనతో కూడా అది పాసిబులా? గణితి 2:20. దేవునికి స్తోత్రం. ఇది సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నేను క్రీస్తో కూడా చెప్పండి గట్టిగా, నేను క్రీస్తో కూడా, అది సాక్ష్యమా? నా సాక్ష్యమా? పరీక్షించుకుందాం. నేను క్రీస్తు కూడా సిలువ పెడితే ఎవరు జీవిస్తారు? క్రీస్తు నాలో జీవిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ సువార్త వ్యాపిస్తుంది. మనం కలిసి ప్రభుతో కలిసి మనం పనిచేసే వాళ్ళం అవుదాం. లార్డ్ విల్ హెల్ప్ అస్ టు మేక్ అస్ విట్నెసెస్. ఇఫ్ యూ ఫాలో హిమ్,
ఇంప్లిసిట్లీ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెలింగ్. దినం దేవుని వాక్యం చదవాలి, అవలంబించాలి. లేదంటే వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. లేదా వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. లోకంలో మనం ఏమైనా కలిగి ఉండొచ్చు, కానీ యేసు లేకుంటే అంత సున్నా. మేలు మిద్దలు మనకున్నా, అన్నీ ఉన్నా, యేసు ప్రభు లేకున్నా అవి అంత సున్నా. లెట్స్ నాట్ లివ్ ఫర్ జీరో. గాడ్ బ్లెస్ యూ. ఎంతోమంది యంగ్ పీపుల్, ఎనర్జెటిక్ పీపుల్ ఎంతోమంది వాళ్ళు ఈ దినం చూడలేకపోయారు. మాలో ఏముంది నాయన, మేము ఏ పాట పడుతున్నాం, మా ప్రాణం ఎప్పుడు తీర్చేవు ఈ దినం చూడలేము. ఓన్లీ మీ కృప, దాని అమౌంటింగ్ అమేజింగ్ చేస్తున్నాం. మేము మీకు ఈ కాల్ ప్రాసెస్ మీ శాస్త్రాన్ని సూచిస్తున్నాం నాయన. ఇది ఎందుకు జీవితం ఎక్స్టెండ్ చేసావు, ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ తెలుసుకొని భయం తోటి, భక్తితోటి, నిరీక్షణతో మేము జీవించాలి. పరిస్థితులు చూస్తుంటే యువకమి నీ రాకడ మా పిలుపు ఎప్పుడు మాకు తెలియదు. మమ్మల్ని సిద్ధపరచండి ఆయన. మిమ్మల్ని కలిసినప్పుడు మేము సిగ్గుపడకుండా, ఖాళీ చేతులతో లేకుండా, కొన్ని ఆత్మైన ఒక ఆత్మను మేము వెంట తీసుకొని మిమ్మల్ని కలిసే మాకు భాగ్యం వచ్చేయండి. ఏదో విధంగా రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ప్రభా, మీకు అది ఏం చేస్తున్నాం మాకు ఒకసారి మేము పరీక్షించడం, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. దాని మీద మీరు దయచేయండి. లైక్ ద వైస్ బుద్ధి గల కంటల వలె మీకు ఎదురు చూస్తా మమ్మల్ని మనం ప్రిపేర్ చేసుకుంటా మీ ఆకలి పోతాం అని సిద్ధపరచండి. పొద్దు నుంచి మీకు మేము మీరు ఆరాధించేము. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ వర్షిప్ మెసేజ్. మీరు రిమైండ్ చేసే గిఫ్ట్ ఆఫ్ సర్వీస్, గిఫ్ట్ ఆఫ్ రెన్యూ నైట్, అండ్ గిఫ్ట్ ఆఫ్ వర్షిప్. వాట్ వండర్ఫుల్ గిఫ్ట్స్ మా దయచేసారు. ఇంకా ఆరాధన సర్వీస్ ఈ గిఫ్ట్స్ మాకు దయచేసారు. ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంది. హెల్ప్ అస్ టు లివ్ మీ వాక్యంలో. రిమైండ్ మీ గాడ్స్ వర్డ్స్ రిమైండ్ చేసినట్లుగా దే హేస్టెస్ అండ్ దే హర్డ్ ద గుడ్ న్యూస్. దే ఆల్ హేస్టెస్ తొందరపడతారు. సో నాయన, మేమందరము ఇంత వింటున్నాము ప్రభా, ఇతరులకు షేర్ చేసేది కృపదయచేయండి నాయన. ప్రభా, ఎంత సమయం మేము వ్యర్థం చేస్తున్నాం ఆయన, పిచ్చి మాటల్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఆయన. అవును ప్రభా, మేము ఒకరోజు దగ్గర వాళ్ళన్నిటికీ ప్రత్యేక వ్యర్థమైన మాటకి ద టైం వీఆర్ స్పెండింగ్, ద టైం మేము ఇస్తున్నారు. హెల్ప్ అస్ టు యూజ్ ఇట్ జ్యూడీషియస్లీ. థ్యాంక్ యూ ఫాదర్. ఈ టైంలో చెప్పినట్టుగా ఇక్కడ స్వార్థ చేయాలి అందరికీ భారం కలుగుతున్నాయన. ప్రభా, మా ప్లాన్స్ కాదు నాయన, నీ చిత్తానుసారంగా నీ చిత్తమైన సమయంలో ఈ వచ్చి కాసు చేసే కృపదయించేయన. సిద్ధపరచున్నాయన, మనుషులు ఎవరైతే వినబోచున్నారో వాళ్ళు సత్యం ఏదో తెలుసుకునేటట్టున్నాయన. మమ్మల్ని సిద్ధపరచున్నాయన. మేమేదో హాలిడేలా కాకుండా విత్ బర్డెన్ ప్రేయర్ తోటి ఇక్కడికి వచ్చి మేము వాసు చేసి కృపదాయించండి. ఇది ఒక ఆధిక్యత వాసు చేయడం. హెల్ప్ అస్ టు ప్రేయర్ ఫుల్లీ విత్ బర్డెన్ కమ్ హియర్ టు స్ప్రెడ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ జీవ శర్మ అసెంబ్లీ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ డియర్ బ్రదర్ ఆండ్రూస్ అండ్ చేస్తున్న మినిస్ట్రీ జీవించి ఆశీర్వదించండి. వస్తున్న ప్రతి ఒక్క ఫిటని పేరు పేరు వస్తున్న ఆశీర్వదించాను. ప్రతి ఒక్కరికి ఆ సువార్థని భారం దయచేయను. ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, వాళ్ళ లైఫ్ ద్వారా పీపుల్ ఎన్నో ఎక్కువ వారికి ఆల్రెడీ రూల్స్ ఆఫ్ ది చర్చ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్రింగింగ్ ఆ డియర్ బ్రదర్ బర్నబాస్, బ్రదర్ సురేష్ గారు ఆ బర్డ్ ఇచ్చినట్టు మీకు తెలుసుకుంటున్నాను. వచ్చిన ప్రత్యేకతలు దీనించి ఆశీర్వదించాను. మీకు ఒక జీవితం చేయండి ప్రభువా. తెచ్చిన కానుకలు కూడా జీవించండి. మేము వాడుకోండి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని పేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క తండ్రుల సహవాసం సకల పురుషులు లేని వారికి చిన్న మనకందరికీ కూడా సదాకాలం ఉండమని కాపాడుగాక. ఆమేన్.